हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक टारगेट्स यूट्यूब चैनल। फ्रेंड्स, ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి క్లర్క్ పోస్టుల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది। టోటల్ గా 200 పోస్టులను భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్। ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, డౌన్లోడ్ నోటిఫికేషన్ అని। ఆ లింక్ పై క్లిక్ చేసి మీ మొబైల్ లోనే నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలన్నీ కూడా చదువుకోవచ్చు। మేల్ కెనెట్స్, ఫీమేల్ కెనెట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది। ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్। ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలకు వెళ్ళే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి। ఇక నోటిఫికేషన్ వివరాలు అయితే చూద్దాం। చూడండి ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి విడుదల కావడం జరిగింది। ఈ ఉద్యోగాలకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ క్లర్క్ కమ్ క్యాషియర్ అనేసి ఇచ్చారు। అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది। కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు। క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్। టోటల్గా 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట। ఈ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలలో ఈ బ్యాంకుకు సంబంధించినటువంటి బ్రాంచ్లు అయితే ఉన్నాయి। ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు। డిగ్రీ అనేది సింగిల్ అటెంప్ట్లోనే క్వాలిఫై అయి ఉండాల్సింది ఉంటుంది। అలాగే ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ అయితే ఉండాల్సింది ఫ్రెండ్స్, ఉంటుందన్నమాట। కంప్యూటర్ నాలెడ్జ్, ఇంటర్నెట్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా ఉండాల్సింది ఉంటుంది। ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజెస్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సింది ఉంటుంది అనేసి కూడా ఇక్కడ ఇచ్చారు। అటువంటి అభ్యర్థులకి ప్రిఫరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట। లోకల్ లాంగ్వేజ్ సంబంధించి అంటే ఏపీ, తెలంగాణ అభ్యర్థులకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు, కాబట్టి తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట। అటువంటి అభ్యర్థులకి ప్రాధాన్యతనైతే ఇస్తారనమాట। అంటే ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజెస్లో అనర్గళంగా మాట్లాడగలిగే నైపుణ్యం అయితే ఉండాల్సి ఉంటుంది। పోతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే 21 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది। అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి। నెఫ్ట్ ద్వారా అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించవచ్చు। నెఫ్ట్ ద్వారా మీరు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి। ఎవరైతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అని అనుకుంటారో అభ్యర్థులు ఈ అడ్రస్కి మీరు ఫీజు అయితే చెల్లించవచ్చు అనమాట, నెఫ్ట్ ద్వారా। మార్చి 16వ తారీఖు నుంచి మార్చి 27వ తారీఖు వరకు ఫీజు చెల్లించేదానికి అవకాశం ఉంటుంది నెఫ్ట్ ద్వారా ఫ్రెండ్స్। ఇక ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ చూసుకున్నట్లయితే 23,934 రూపాయల శాలరీ అయితే ఉంటుందన్నమాట। అలాగే 1 year పాటు ప్రొబేషన్ పీరియడ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్। సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే రిటన్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేస్తారు। రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది టోటల్గా 200 మార్కులకి అయితే నిర్వహించడం జరుగుతుంది। 2 hours టైం కూడా ఇస్తారనమాట। సిలబస్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ రీజనింగ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయి। ఒక్కొక్క విభాగం నుంచి 50 ప్రశ్నలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్। 50 మార్కులకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది। టోటల్గా 200 మార్కులకి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది। ఇక డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎస్ఏ రైటింగ్, లెటర్ రైటింగ్ ఇంగ్లీష్లో రాయాల్సింది అయితే ఉంటుందన్నమాట। 30 నిమిషాల సమయం అయితే ఇస్తారు ఫ్రెండ్స్। ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుందన్నమాట। ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎగ్జామినేషన్ సెంటర్ రిటన్ టెస్ట్ విల్ బి హెల్డ్ అట్ ది హైదరాబాద్ సెంటర్ ఓన్లీ అనేసి ఇచ్చారు। ది క్యాండిడేట్స్ టు అటెండ్ ది రిటన్ టెస్ట్ అట్ దేర్ ఓన్ కాస్ట్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట। హైదరాబాద్లో రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది। ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులకి రెండు రాష్ట్రాల వాళ్ళకు కూడా హైదరాబాద్లో రిటన్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట। ఈ ప్రొబేషన్ పీరియడ్ చూసుకున్నట్లయితే 1 year పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది ఫ్రెండ్స్। క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులకి 1 year పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది। ఈ ఉద్యోగాలకి దరఖాస్తు విధానం చూసుకుంటే ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। ఈమెయిల్ ద్వారా మీరు పంపాల్సిన అడ్రస్ వచ్చేసి ఇక్కడ చూడండి, clerk2022@apmaheshbank.com అనే అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ని పంపాల్సి ఉంటుందన్నమాట, ఈమెయిల్ అడ్రస్కి। ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ వచ్చేసి నోటిఫికేషన్ క్రింద వైపే ఉంటుంది, ఇది అప్లికేషన్ ఫామ్। ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకోండి। ప్రింట్ తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి జతపరచండి। జతపరచడం అంటే అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేసి మీరు స్కాన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట। స్కాన్ చేసిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాన్ చేసుకునేసి అన్నీ ఒకే పీడిఎఫ్ ఫార్మాట్లో ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ని అయితే పంపాల్సి ఉంటుంది, ఈమెయిల్ అడ్రస్కి। ఇక్కడ ఒకే పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లికేషన్ ఫామ్ని అయితే పంపాల్సి ఉంటుందన్నమాట। ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి డేట్స్ చూసుకుంటే మార్చి 16వ తారీఖు నుంచి మార్చి 27వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్। ఇక్కడ మీరు అన్నీ క్లియర్ నీట్గా స్కాన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫామ్ మీ యొక్క సర్టిఫికెట్స్ అన్నీ మీరు ఏదైతే ఫీజు చెల్లించారో దానికి సంబంధించినటువంటి రిసిప్ట్ కావచ్చు మొత్తం అన్నీ కూడా ప్రింట్ తీసుకునేసి మీరు ఒకే పీడిఎఫ్ ఫార్మాట్లో దరఖాస్తు చేసుకోవాల్సినైతే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.